కరోనా విపత్కర పరిస్థితుల్లో తన వంతు సాయంగా కోవిడ్ సెంటర్లకు ఉచిత ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేశారు చిత్తూరు జిల్లా వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్. తన మిత్ర బృందంతో కలిసి మొత్తం 15 ఆక్సిజన్ కనెక్షన్లను కుప్పంలోని 2 కోవిడ్ సెంటర్లకు అందజేశారు. నియోజకవర్గంలో ఒక సుదినంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పాండమిక్ ఉధృతంగా ఉన్న సమయంలో గత నెల రోజులుగా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ టైం టు టైం మాకు స్పందిస్తూ ఏ టైంలో అన్నా మాకు ఆక్సిజన్ చాలా ఇబ్బందిగా ఉందంటే ఎన్నో పర్యాయాలు మాకు ఆక్సిజన్ సిలిండర్స్ ఆయన ఉచితంగా పంపించడం జరిగింది. దాని మూలంగా ఎన్నో ప్రాణాలని మనం నిలబెట్టడం జరిగింది. ఇవాళ ఇంకొక బృహత్తరమైన కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టడం జరిగింది. సో చక్కగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవి ముఖ్యంగా 1 నుంచి 10 స్కోర్స్ సిటీ స్కోరింగ్ ఉండేవాళ్లకు చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా మంది అంటే ఆక్సిజన్ పెట్టకపోతే ఏమో అయిపోతామన్న ప్యాంక్ తో చాలా మంది ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇటువంటి వారికి ఇది ఒక బ్రహ్మాండమైన ఆయుధంగా నేను భావిస్తున్నాను. ఇటువంటి చక్కటి కార్యక్రమానికి స్పందించిన దాతలు ప్రతి ఒక్కరికి అంటే యుఎస్ నుంచి అయినా సరే మా పార్టీ తరఫున మా పార్టీ సమన్వయకర్త భరసార్ గారికి మా ఎంపీ రెడ్డప్పన్న గారికి ముఖ్యంగా జిల్లా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సహోదరుడు సాగర్ గారికి భగవంతుడు ఆయురారోగ్యాలు సంపూర్ణంగా ఇవ్వాలని చెప్పి ఇటువంటి ఎన్నో చక్కటి కార్యక్రమాలు పూజతులు వారు చేయాలని చెప్పి ప్రజల ఆశీర్వాదం వాళ్ళకి మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజు గారికి నికోలస్ అనస్టిస్ట్ గారికి ఇచ్చటికి విచ్చేసిన పత్రికా ముఖంగా పాత్రికేయులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. గత 2 నెలలుగా ఈ సెకండ్ వేవ్ మహమ్మారి మొత్తం దేశాన్నే ఒక పక్క కుదిపేస్తా ఉంది. అలాగే మా కుప్పం కాన్స్టిట్యుయెన్సీని కూడా చాలా ఎఫెక్టెడ్ గా చాలా మంది మాకు తెలిసిన చాలా మంది చనిపోయారు. చాలా మంది ఎఫెక్టెడ్ అయిపోయి ఇంట్లో ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడ చూసినా హాస్పిటల్స్ అన్ని కూడా జామ్ ప్యాక్ అయ్యి అసలు డాక్టర్లు హెల్ప్ చేయని పరిస్థితిలో కూడా ఈరోజు దాపరించింది. దానికోసం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా సూపరింటెండెంట్ గారు అలాగే మన శ్రీప్రియా నర్సింగ్ హోమ్ నుంచి మా సుధీర్ గారు వాళ్ళకి మా వంతు భరత్ సార్ గారి అండదండలు అలాగే మా పెద్దరెడ్డన్న ఆశీర్వాదం అలాగే మా ఎంపీ రెడ్డపన్న ఆశీర్వాదంతో మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులకు మా వంతు మేము ఏదో చేయాలనే ఒక తపనతో ఈరోజు యుఎస్ బేస్డ్ కంపెనీ ఆసర్ హెల్త్స్ అనేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు మాకు 15 కాన్సన్ట్రేట్స్ పంపించారు. దానికి డోనర్స్ గా భరత్ సారు అలాగే నా స్నేహితులు కూడా కొందరు ఉన్నారు. సో ఇంత మంచి ప్రోగ్రామ్ ని మేము చేయటం ప్రజలకి రైట్ టైం ఏదైనా వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. దాంతో మా వంతు ఏదో చేస్తున్నాం. అలాగే దీనికి ముందు కూడా గత నెల రోజులుగా వీలైనంత వరకు మా శక్తివంతులు లేకుండా ఆక్సిజన్ ని బెంగళూరు నుంచి కొందరు పెద్దలు రికమెండేషన్స్ తో బాలాజన్న గారు అనేసి కుప్పంలో జమీందారు వంశిస్తున్నారు అతను కూడా చాలా హెల్ప్ చేశారు. అతనికి మరొక మీ ద్వారా పత్రిక ధన్యవాదాలు తెలుపుతున్నా. రోజు 25 నుంచి 50 సిలిండర్లు మాకు రీఫిల్స్ వాళ్ళు బెంగళూరులో మాకు అరేంజ్ చేస్తున్నందుకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. లేకపోతే ఎంతో మంది ఆక్సిజన్ లేకుండా చనిపోయేవాళ్ళు కుటుంబంలో కూడా. గతంలో మనకు తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అయ్యేది. అవి చూసిన తర్వాత ఎందుకో నాకు చలించింది. ఇది ఈ టైంలో కూడా ఇంకా ప్రజలకు మనం ఏదో వంతు హెల్ప్ చేయాలనేసి ఒక చిన్న సంకల్పంతో ముందుకు వచ్చినాను. దాంతో చాలా మంది దాతలు యుఎస్ నుంచి రమేష్ అనేసి అలాగే గోపి అనేసి సురేష్ అనేసి మళ్ళా ఖతార్ నుంచి నా ఫ్రెండ్ అశోక్ రాజ్ అని వీళ్ళందరూ డొనేషన్స్ అన్ని కలెక్ట్ చేసుకుని మా వంతు కూడా మా చేతుల్లో ఉండే డొనేషన్స్ అంతా వేసి ఈరోజు కాన్సన్ట్రేట్స్ అన్ని తెప్పించి గవర్నమెంట్ హాస్పిటల్కి అలాగే మన సుధీర్ డాక్టర్ గారికి ఇంకా కొన్ని ప్రజలకు కూడా ఎక్కడైనా టౌన్ లో ఉండే వాళ్ళకి ప్రజలకు కూడా